కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో ఆనందయ్య కరోనా నివారణ ఔషధాలను రాయలసీమ బీసీ యువజన విభాగం అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఎటువంటి సందేహం లేకుండా ఆనందయ్య ముందు తీసుకోవాలని సూచించారు। అదే విధంగా చాలా చోట్ల పంపిణీ చేసిన దానికంటే సొంత గ్రామంలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు। మరియు భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు గ్రామంలో చేపడతారని తెలియజేశారు। సానిటైజేషన్ డిపార్ట్మెంట్ జిల్లా మేనేజర్ మరియు తెర్నేకల్ భగీరథ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు పేయింటి వీరేష్ మాట్లాడుతూ నాగేశ్వరరావు పోరాటంలో మరో చేగువీర అని అన్నారు। ఆలూరు నియోజకవర్గంలో మొదటిసారిగా మా గ్రామంలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది। మేము కలలో కూడా మా గ్రామానికి ఆనందయ్య మందు వస్తుందని అనుకోలేదని అన్నారు। రాయలసీమ భగీరథ యువజన సాగర సంఘం సంఘం నాయకులు శ్రీ పేయింటి వీరేష్ గారి మనసులో కూర్చున్నాం। అందరికీ ముందుగా నా నమస్కారములు। ముఖ్యంగా ఈ వేదిక అలంకరించినటువంటి యుఎస్ నాగేశ్వరరావు గారికి మరియు పైంటి నాగేంద్ర గారికి అలాగే కొండగేరి శ్రీరామ గారికి గద్దం నారాజు గారికి ముఖ్యంగా నా వందనములు। కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికని ఆనందయ్య కరోనా మందు ఒకప్పుడు మనం టీవీలో చూసిన వాళ్ళమే గాని ఎప్పుడూ రియల్ గా చూడలేదు। మన గ్రామానికి అలాంటి మందు వస్తుందని కలలో కూడా ఊహించలేదు। ఇది మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే మన గ్రామం మీద గ్రామ ప్రజల మీద ఎంతో ప్రేమతో అలాగే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని మన నాగేశ్వరరావు గారు ప్రతి ఇంట 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి అందజేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు ముందుగా శిరస్సు వంచి వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నా। ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మన నాగేశ్వరరావు గారు మన గ్రామంలోనే కాదు తిరుపతిలో ఉండేటువంటి ప్రతి తాలూకులోనూ తిరుపతిలో ఉండే యూనివర్సిటీలోనూ ప్రతి సమస్యపై పోరాడుతూ మరో చెగువీరుల భగత్ సింగ్ల అల్లూరు సీతారామరాజుల పోరాడుతూ ఎన్నో సమస్యలపై పరిష్కరించే విధంగా పోరాటం చేస్తున్నారు। మనం చూసినట్లయితే ప్రతి వారంలో 2 లేదా 3 రోజులు ఆయన గురించి న్యూస్ లో వస్తూ ఉంటాయి। ఆయన చేసే పోరాటాలు చిన్న చిన్న సమస్యలపైన పోరాటం కాదు, చాలా పెద్ద సమస్యలనే ఎన్నో బెదిరింపులు వచ్చినా ఎన్నో ఆకతాయిలతో ముందుకెళ్తూ ఆయన మంచి మనసుతో ముందుకొస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం। ఇలాంటి ప్రోగ్రామ్స్ ని మంచి పనులకు ఎప్పుడు మా భగీరథ యువజన సంక్షేమ సంఘం నాయకులు।